100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. అసలు ఆంధ్రప్రదేశ్ కి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద ఉన్న మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత ఉంది. ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా ఐఏఎస్ అధికారులతో వాళ్ళకి కూడా డిఎల్ ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం. ఒక 90,000 రూపాయలు వాళ్ళకి రావాల్సింది, 4% ఇంక్రీజ్ వచ్చింది, మాకు అన్ని బకాయిలు తీసుకుంటారు, 90,000 ఇవ్వాలి, వదిలేశారు. ఇంక రావని చెప్పి వదిలేశాను ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ప్రైవేట్ ప్రైవేట్ వీళ్ళందరూ ప్రాఫిట్ పొందుతూ ఉన్నారు, డబ్బు ఉంది, కానీ డబ్బుని వ్యక్తులు సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో కూర్చొని గత ప్రభుత్వం స్థాయి దాన్ని పెంచేసింది, అది మేము కరెక్ట్ చెయ్యాలి. అందుకని మేము చాలా నిబద్ధతతోటి నిక్కచ్చిగా ఉండే వ్యక్తులం, మేము కట్టుబడి ఉన్నాం. సో మీకు మేము మాట ఇచ్చేది కూడా ముందస్తుగా, అసలు ఫస్ట్ ఆర్థిక పరంగా అసలు ఎలా ఉంది రాష్ట్రం, శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతుంది, ఆర్థిక పరంగా ఎంత బలం, ఏ పరిస్థితిలో ఉంది, ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉంది, ఏ డబ్బులు ఉన్నాయి, అసలు ఏమైపోయినట్టు. ఉదాహరణకి పొద్దున ఏదో రివ్యూ చేస్తూ ఉంటే నారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే ఏ పరిస్థితిలో ఉన్నాయి చెప్తాను. ముఖ్యంగా మన పిఆర్కి మన పంచాయతీరాజ్ సంబంధించి 15th ఫైనాన్స్ కమిషన్ అసలు డబ్బు లేదు, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు, దాదాపు కొన్ని 1,000 కోట్లు రావాల్సింది రాలేదు. ఇప్పటికి ఈరోజు కూడా కూర్చోబెట్టి దాదాపు 1,800 కోట్లు అనుకుంటున్నాను, 1580 కోట్లు, ఇప్పుడు క్లోజ్ టు 1600 crores రావా. సో 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం, జల్ జీవన్ మిషన్ లాంటిది గోల్డెన్ నిధులు ఉన్నాయి. సో ఏ పథకం కేంద్ర పథకాలకి ఇవన్నీ చూస్తుంటే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం. నేను అధికారులు పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను అడుగుతా ఉంటే ఒకటే అడుగుతున్నాను, ఏమైనాయంటే మీ బాధ్యత కదా, మీరు ఎందుకు లేరు ఇట్లా అని అడిగారు. సమస్య ఏమైంది, సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు, దానికి పర్యాసావనమే మనం అనిపిస్తుంది ఈరోజు. నేను మీకు ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ విధి విధానాల్లో కానీ ప్రభుత్వ విధానాల్లో కానీ, దానికి నేను నా వంతు కృషి నేను బలంగా చేసి పెడతాను. మీకు ఏదో ఒక రోజు వారానికి మీ సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తాను. ఒక అంటే ఈరోజు కూర్చుంటే ఒక ఒక సపోజ్ 4 రోజుల్లోపు నాకున్న సమయంలో, అందుకే 4 రోజులు అంటే అది 2 వారాల్లో కానీ, మీరు చెప్పండి నాకు ఇంత టైం పడుతుంది, ఒక్కొక్క వింగ్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఫిట్మెంట్లు కానీ పిఆర్సీ, మనకి పిఆర్సీయా పిఆర్సీ కానీ, అలాగే కమిషనర్స్ని ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు, ప్రతీదీ కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడి నేను ఏం చేయగలనంటే, నేను టాస్క్ మాస్టర్, ముందు సమస్యకు పరిష్కారం వెతుకుతానని చెప్పేవాడు నేను, పారిపోయే వ్యక్తిని. నాకు యాక్చువల్గా నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు, నాకు ఆతి నేను ఎందుకు వచ్చానంటే ఇది నా నేల అనుకుని వచ్చాను. ఇది ఎవరో మీ తరపున నిలబడి మాట్లాడటానికి ఇన్ని కోట్ల మందికి నిలబడాలి, నా వంతు కృషి చేయడానికి వచ్చి దాంట్లో బాగా మీ భవిష్యత్తుకి మీ భద్రతకు కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను, ఇది నిలబడి. సో నేను కోరుకునేదల్లా మీకు ఈరోజు నేను అద్భుతాలు చేసేస్తాను, అన్ని సమస్యల్ని పరిష్కరించేస్తాను నేను చెప్పను. ముందు నేను అవగాహన చేసుకో, శాఖపరమైన అవగాహన చాలా చాలా అవసరం. అలాగే దీంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఏ స్థాయి ఉద్యోగులు ఉన్నారు, ఏమేమి చేయాలి, వీళ్ళందరికీ ఏ సమస్యలు ఉన్నాయి, ఇది ఒకటి. మీరు 2 రకాలు స్టడీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఒకటి పంచాయతీలని దానికి పునర్వైభవం తీసుకురావడం, గత వైభవం తీసుకురావడం పంచాయతీలకి. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ, నా కోరిక ఒకటే, ఈ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలమైన పంచాయతీ వ్యవస్థ మనకి భారతదేశంలోనే లేదని అలాంటి సర్టిఫికేట్ తెప్పించుకోవాలి నా కోరిక. అందుకని నేను బలమైన ఆలోచన విధానంతో ఉన్నాను, కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలి. ఇక నేను ఒక్కడిని చేసేది కాదు, మీ అందరి సహాయ సహకారాలు, మీ సలహాలు సూచనలు లేకపోతే నేను కూడా ఏం చేయను. కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను, మీకు ప్రత్యేకించి మీ ఈ
ముఖ్యంగా మీరు కోరుకుంటున్న అన్నిటికంటే దారుణం బాధ అనిపించింది, నెలకి జీతాలు ఇవ్వడం పక్కన పెట్టి జీతాలు పెంచాలని అడగాలి, కానీ నెలకి జీతాలు వస్తే చాలు అనుకునే, 1వ తారీఖుకి జీతాలు వస్తే చాలు అనే స్థాయికి పెరిగిపోయి. సో అభివృద్ధి అనేది లేదు, నిధులు లేవు, వీటన్నిటి మధ్యలో నౌ గవర్నెన్స్ ఇస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కానీ మాకేం నమ్మకం ఉందంటే పెట్టుబడులు తీసుకురాగలం, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళగలం, ఒక ధైర్యం చాలా బలంగా ఉంది. సో మేము బలంగా మీకు చేసి నీకు నెక్స్ట్ మీటింగ్ నేను మీకు తెలియజేస్తాను, సంఘాల పెద్దలందరికీ నాయకులందరికీ. హరిప్రసాద్ గారికి నా పొలిటికల్ సెక్రటరీ, అలాగే మన పంచాయతీరాజ్లో కూడా కొంత ఆయన సహాయం తీసుకుంటాను. వరప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు, కానీ ప్రత్యేకించి ఇంకొంచెం మీకు ఎక్కువ నమ్మకం కలిగించడానికి నేను అందుబాటులో ఉంటానని చెప్పడానికి, మీరు సమస్యని ఇన్ని సంఘాలు ఉన్నాయి, వీళ్ళకి ఈ సమస్య ఉంది, ఇది మాకు క్షుణ్ణంగా ఈయనేమంటారని మిమ్మల్ని ఈ రిపోర్ట్ చేసి పట్టుకురండి, నేను మాట్లాడు. సో మీరు అది కుదిరితే మనం అక్కడ క్యాంప్ ఆఫీస్లోనే కూర్చుందాం, లేదంటే ఒకసారి ఏదైనా కూర్చోబెట్టి మీకు మీరున్న చోటకి అన్నీ బాగుంటాయని నేను కూడా రావడం నా సిద్ధం, నాకు అలాంటి ఇబ్బందులు కూడా ఏమి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి, నాకు సమయం ఇచ్చిన తర్వాత మీతో కూర్చొని మన సాధక బాధకాలన్నీ మాట్లాడుకుని, ముందు మీరు ఆనందంగా ఉంటే తప్ప ప్రజలకు మిమ్మల్ని ఆనందంగా ఉంచలేదు, నాకు మీరు ఆనందంగా ఉండాలని మనసావాచి ఆకాంక్షించాను. అలాగే మీ సమస్యనమ్మా నేను వెంటనే అది మాట్లాడాను, నేను లాస్ట్ టైం కూడా చేయించాను 2014లో కూడా ఇలాంటి ఇష్యూ ఏదో ఉంటే నేను అది ప్రత్యేకించి చేయించాను, ఇట్ విల్ బి డన్. అది మేమే కూర్చోబెట్టి చేస్తాను, అది మట్టు కొంచెం మాట్లాడుతున్నాను చెప్తాను. సో మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే, అంటే నేను ఎంత అవగాహన చేసుకున్నాను అనడానికి మీరు చెప్పిన ప్రతి పాయింట్ యాజ్ ఆన్ నౌ నన్ను నోట్ చేసుకున్నాను. దీని మీద నేను అంటే వీటి మీద కూర్చొని నేను నెక్స్ట్ టైం మీటింగ్ నాకు కొంచెం ప్రిపరేటరీ వర్క్ కావాలి, అందువల్ల కూర్చొని మీతో మాట్లాడతాను తెలియజేసుకుని మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.